नमस्ते फ्रेंड्स, नेनु माधवी, वेलकम टू मधु गार्डनिंग। ई रोज वीडियो लो नेनु ई मొక్క గురించి చెప్తానండి। దీని ఫిలోడెండ్రం అంటారు। ఇది చాలా బాగుంటుంది, చాలా మొండి మొక్క అని చెప్పుకోవాలి। దీని ప్రొపగేషన్ ఎలాగా, ఇంకా వాటరింగ్ ఎలాగా, సన్లైట్ ఎంత టైం ఇవ్వాలి మనం అన్నది ఈ రోజు వీడియోలో మీతో నేను డిస్కస్ చేస్తాను। ఈ మొక్క మనకి బాల్కనీస్ లో చాలా బాగుంటుంది, అలాగే ఇండోర్ మనం ఇంట్లో కూడా కొద్దిగా బ్రైట్ గా వచ్చే లైట్ దగ్గర, అంటే విండోస్ దగ్గర అలాగా ఈ మొక్క పెట్టుకుంటే చాలా బాగా ఉంటుందండి। ఇది చూడడానికి, ఇది చూస్తున్నారు కదా, ఈ మొక్క ఆకులు ఇలా పొడుగ్గా హార్ట్ షేప్ లో లాగా అనిపిస్తుంది। ఈ లీవ్స్ ఇవి నా దగ్గర రెండు రకాలు ఉన్నాయండి, ఒకటేమో ఇలాగ డార్క్ గ్రీన్ ఇలాగ ఆకు, ఇంకొకటేమో లైట్ గ్రీన్ లో అదొక రకం ఉంది నా దగ్గర। ఇంకా ఇది చాలా ఈజీగా మనం ప్రొపగేట్ చేసుకోవచ్చండి, అది ఎలా అన్నది మీకు నేను చూపిస్తాను। నెక్స్ట్ వీటికి మనీ ప్లాంట్ కి వచ్చినట్టుగా ఏరియల్ రూట్స్ అన్నవి వస్తూ ఉంటాయి, చూస్తున్నారు కదా, ఇలాగ రూట్ ఇలా కాండానికే మనకి రూట్స్ అన్నది వస్తుంది। ఇంకా దీని స్టెమ్ మరీ స్ట్రాంగ్ గా ఉండదండి, అంటే మొక్కలాగా నుంచొని ఉండదు, అలాగని క్రీపర్ లాగా మరీ పడిపోయినట్టు కూడా ఉండదు। దీనికి ఏదైనా కర్ర సాయం ఇస్తే దాన్ని పట్టుకొని చక్కగా పాకుతుందండి। వద్దు మనకి ఇలాగే బుషిగా కావాలి అని అనుకున్నప్పుడు దీన్ని ట్రిమ్ చేసుకుంటూ ఉంటే కొత్తగా మనకి పక్క నుండి బ్రాంచెస్ వచ్చి ఇలాగ బుషిగా ఉంటుంది। నేను క్రీప్ అంటే నేను పాకిచ్చుకోలేదండి, ఇలాగ ట్రిమ్ చేసుకుంటూ ఉన్నాను, ఇలాగ బుషిగానే బాగుంటుంది డోర్ పక్కన అనేసి। ఇది ఇంకో రకం అండి, ఇది రావడమే లైట్ గ్రీన్ కలర్ భలే ఉంటుంది ఈ ఆకు కలర్ అయితే। మనకి ఆకు ముదురుతూ ఉన్నప్పుడు ఆకు కలర్ అన్నది మారుతుంది, డార్క్ గ్రీన్ కలర్లో వస్తుంది, ఫస్ట్ రావడం అయితే లైట్ గ్రీన్ కలర్ వస్తుంది। ఈ మొక్కకు కూడా అంతేనండి, ప్రతి ఒక్క ఆకు దగ్గర మనకిలాగా నాడ్ అంటే రూట్స్ అన్నది వస్తూ ఉంటాయి। ఇది మనీ ప్లాంట్ లాగానే అండి। ఇంకా వీటికి వాటర్ మనం ఎలా ఇవ్వాలి అనంటే, మట్టి కొద్దిగా డ్రై అయింది ఒక 2 ఇంచ్ వరకు అనుకున్నప్పుడు వాటర్ ఇస్తే సరిపోతుంది। ఇంకా వీటికి మనము వాటర్ కుండీలో ఇచ్చినప్పుడు ఇలా ఆకుల మీద ఇంకా స్టెమ్స్ మీద కూడా వాటర్ అన్నది స్ప్రింకిల్ చేయాలండి, ఎందుకంటే నేను చెప్పాను కదండి ఇలాగ ఏరియల్ రూట్స్ ఉంటాయి, అలాగా ఇది మొక్క చాలా ఫ్రెష్గా ఉంటుంది, ఇంకా చాలా హెల్దీగా ఉంటుంది। ఎప్పుడు మనం ఇలాంటి మొక్కలకి వాటర్ అన్నది స్ప్రింకిల్ చేయాలి। ఇంకా మొక్క బాగా పెరుగుతుంది అని అనుకున్నప్పుడు దాన్ని ఎప్పటికప్పుడు ట్రిమ్ చేసుకుంటూ ఉంటే మనకి మొక్క బుషిగా అవుతుంది। ఇక్కడ చూసారు కదా, నేను ఇక్కడ ట్రిమ్ చేశాను, మళ్ళీ నాకు కొత్తగా 2 బ్రాంచెస్ వచ్చినాయి। ఇప్పుడు దీని ప్రాపగేషన్ ఎలాగంటే, ఇలాగ మనం ఒక కాడ దగ్గర నుండి కట్ చేసుకున్నాం అనుకోండి, చూసారు కదా ఇక్కడ ఎన్ని రూట్స్ అంటూ ఉన్నాయో, మనకి ఇక్కడ కింద ఒక 2-3 ఆకులు తీసేసుకొని దీన్ని డైరెక్ట్గా మనం మట్టిలో నాటేసుకోవడమే, లేదు అని అనుకుంటే వాటర్లో కూడా ఇది చాలా బాగా పెరుగుతుందండి। ఇలా మనం కట్ చేసుకున్న కొమ్మని వాటర్లో పెట్టుకున్నా కూడా రూట్స్ చాలా బాగా డెవలప్ అయ్యి మొక్క చాలా బాగా గ్రో అవుతుంది। ఈ మట్టి చూసారా, నేను ఈ మొక్క పెట్టుకొని 8 మంత్స్ పైన అయిపోతుందండి, ఎంత బాగుందో ఇంకా ఈ మట్టి। ఇలాగా మనకెప్పుడూ కూడా మట్టి ఇలాగ లూజ్గా ఉండాలండి, గట్టిగా ఉంటే మొక్కలు సరిగ్గా పెరగవన్నమాట, అందుకని ఎప్పుడూ సాయిల్ మిక్సింగ్ కూడా ఇంపార్టెంట్ ఏ మొక్కలకైనా కూడా। ఇప్పుడు మనం కట్ చేసుకున్న ఈ కొమ్మని ఇలాగ డైరెక్ట్ మట్టిలో పెట్టేసుకుంటే మనకి రూట్స్ బాగా డెవలప్ అయ్యి ఈ మొక్క చాలా బాగా పెరుగుతుందన్నమాట। ఇలా నేను చాలా దగ్గర ఈ కట్టింగ్స్ పెట్టుకున్నాను, లాస్ట్ టైం పీపుల్స్ ప్లాజాలో నేను సాప్లింగ్స్ డిస్ట్రిబ్యూట్ చేశాను కదండి, అక్కడ కూడా నేను ఈ మొక్క నుండే కట్టింగ్స్ తీసి చాలా మెంబర్స్కి అయితే డిస్ట్రిబ్యూట్ చేశాను, అవి చాలా బాగా గ్రో అవుతున్నాయని కూడా నాకు చాలా మెంబర్స్ టెక్స్ట్ చేశారు। సో చూశారు కదండి, ఈ మొక్క ఎంత ఈజీగా మనము బాల్కనీస్లో కానీ ఇంట్లో కానీ పెంచుకోవచ్చో। ఇంకా ఫర్టిలైజర్స్ అంటారా, వీటికి పెద్దగా ఫర్టిలైజర్స్ ఇవ్వాల్సిన అవసరం ఉండదండి, ఒక 3 మంత్స్కి ఒక్కసారి ఒక గుప్పెడు వర్మి కంపోస్ట్ కానీ కిచెన్ వేస్ట్ కంపోస్ట్ కానీ ఇస్తే సరిపోతుంది। ఇంకా వీటికి లిక్విడ్ ఫర్టిలైజర్స్ అంటే నేను బియ్యం కడిగిన నీళ్ళు లేదంటే పప్పు కడిగిన నీళ్ళు ఒక 3 డేస్కి ఒకసారి 4 డేస్కి ఒకసారి అవే ఇస్తానండి, చూసారు కదా ఎంత బాగా ఈ మొక్క అన్నది గ్రోత్ వస్తుందో।
ఈ లీఫ్ ఓపెన్ అవుతుందండి, నెక్స్ట్ డేకి చక్కగా ఓపెన్ అయిపోయి లీఫ్ ఎంత చక్కగా అయిందో చూడండి మీరే. ఇది మళ్ళీ ఇంకొక 2-3 డేస్లో ఈ లీఫ్ అన్నది మళ్ళీ ఓపెన్ అవుతుంది. నాకు చూసారు కదండి ఫిలోడాండ్రా మొక్క మనం ఇంట్లో ఎంత ఈజీగా పెంచుకోవచ్చో, దీనికి పెస్ట్ కూడా ఎలాంటిది కూడా అటాక్ కాదండి. ఇక సన్లైట్ విషయానికి వస్తే ఒక 1-2 అవర్స్ అయితే సన్లైట్ సరిపోతుందండి. మరీ ఎక్కువ సన్ను దీనికి తగిలినా కూడా ఈ ఆకులు అవి మాడిపోయి మొక్క అయితే చనిపోతుంది. ఈ మొక్క చూసారు కదండి, నేను తెచ్చుకున్నప్పుడు నాకు తెలియక నేను టెర్రస్ మీద పెట్టాను ఈ మొక్క, ఆల్మోస్ట్ మొత్తానికి చనిపోయిందండి. మళ్ళీ తెచ్చి ఇలాగ స్టెప్స్ మీద పెట్టుకున్నాను, మళ్ళీ నాకు మొక్క చాలా బాగా గ్రో అవుతుంది. అందుకని నేను ఒక 1 అవర్ సన్లైట్ మాత్రమే ఈ మొక్కలకైతే ఇస్తానండి. ఓకే ఫ్రెండ్స్, చూసారు కదండి ఎంత ఈజీగా మనం ఈ మొక్క మన బాల్కనీస్లో కానీ ఇండోర్ కానీ పెంచుకోవచ్చో. మీరు కూడా ఈ మొక్క పెంచుకుంటారనేసి మీతో ఈ వీడియో అయితే షేర్ చేస్తాను. మీకు ఈ వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి. ఇంకా అలాగే ఇంతవరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి.